నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింతచెలిక తాటాకు దున్నే మిక్కిలింపేట గ్రామాల్లో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా దినేష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు। అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడారు। 2024లో జగన్ కి ప్రజలందరూ ఓటుతోనే బుద్ధి చెబుతారని తెలిపారు। కేవలం జగన్ కక్షపూరితంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు। ప్రజలందరూ చంద్రబాబుకు అండగా ఉన్నారని త్వరలోనే ఆయన బయటకు వస్తారన్నారు। ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, మిక్కిలింపేట సర్పంచ్ కోడూరు బుజ్జిరెడ్డి, కోడూరు వెంకట సుధాకర్ రెడ్డి, చెక్క మదన్ మోహన్, కోడూరు చంద్రశేఖర్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, భూలోకం విజయ్ కుమార్, కేతు వెంకటరమణారెడ్డి, కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు। ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 28వ రోజున కొడవలూరు మండలంలోని సౌత్ గన్నవరం పంచాయతీ అందులో చించెలిక అలానే తాటాకు దున్ని గ్రామాలు సంచరించి అలానే ఇప్పుడు మిక్కిలిపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం। కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళడం, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళకి లభించిన పథకాల గురించి వాళ్ళకి వివరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి 4.5 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా ప్రభుత్వానికి మిగిలింది 4 నెలలు మాత్రమే, ఇప్పటి వరకు గ్రామాల్లో జరగని పనులన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ, అలానే వాళ్ళకి జరిగిన అన్యాయము ఏదైతే గతంలో వచ్చే పథకాలు ఎలా అయితే తీసేశారో అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గ్రామంలో మిగిలిపోయిన సమస్యలు వాళ్ళ దగ్గర తెలుసుకొని అవన్నీ కూడా మేము చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది। అలానే ఈ కార్యక్రమంలో బాబుతో నేను అనే కరపత్రం కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తూ, నారా చంద్రరెడ్డి గారిని అరెస్ట్ చేసి దాదాపు 25 రోజులుగా వస్తుంది। 25 రోజులుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, మౌలిక వసతులు కలిగించట్లేదు మాజీ ముఖ్యమంత్రి వర్యులకి, అలానే కేసుని డిబేట్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేశారు। ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేసి 2.5 సంవత్సరాలైనా చిన్న ఆధారం కూడా దొరకలేదు। మొన్న నిన్న అక్టోబర్ 3 రోజున జరిగిన హియరింగ్లో రేపు అక్టోబర్ 9కి ఈ కేసుని వాయిదా వేశారు సుప్రీంకోర్టులో। మేమైతే ఆశిస్తున్నాము రేపు 9వ తేదీన నారా చంద్రరెడ్డి గారు బయటకు రాబోతున్నారు, కడిగిన ముత్యంలాగా బయటకు రాబోతున్నారని మేమైతే ఆశిస్తున్నాము। అలానే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు। వివరించిన వ్యక్తి దాదాపు 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాత్రనక పలకలనక కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలే తన కుటుంబంగా, ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ప్రజలతో మమైక్యమై, ఇవాళ గతంలో విశాఖపట్నంలో ఆ రోజున వరదలు వస్తే 7 రోజుల పాటు అక్కడే ఉండి ఎలా వ్యవహరించారో మనం అందరం కూడా చూసాము। అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పని వచ్చినా కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి దాటకుండా ఎప్పుడు కూడా ప్యాలెస్లోనే ఉంటూ, కేవలం ఏదైనా సభ నిలువరిస్తే మాత్రమే బయటకు వస్తారు, మాట్లాడతారు। పెత్తందారులు పేద వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మీరు ఎవరి వైపు ఉంటారని చెప్పి అంటున్నారు। ఇక్కడ ఎవరు పెత్తందారులు, ఎవరు పేద వర్గాలు అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యధిక ధనికవంతులైన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత ధనం కలిగిన ముఖ్యమంత్రి ఎవరు కూడా ఉండరు। ఇది కేవలం ఆయన చూపించిన రికార్డ్స్ పరంగా చూపించిన డబ్బులు మాత్రమే, అన్అఫీషియల్గా ఆయనకి 1,00,00,00,000 రూపాయలు ఉన్నాయి। వాళ్ళ నా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి బినామీ పేర్ల మీద షేర్లన్నీ కూడా పెట్టి వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా ఆయన నిర్వహిస్తున్నారు। తండ్రి అధికారాన్ని పెట్టుకొని అధికారంలోకి వచ్చి సానుభూతి మీద ఓట్లు అడుక్కొని గెలిచి ఇవాళ ప్రజలందరినీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ ఒక పక్కన పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు, ప్రభుత్వ ఆఫీసుని నిర్వీర్యం చేశారు, జ్యుడిషియల్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఇవాళ కేవలం ఆయన మొనార్క్ లాగా ఏదో ఆయన రాజులాగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు। రేపు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పబోతున్నారు, ఆయన్ని ఖచ్చితంగా దండిస్తారు, ఓట్ల రూపాన ఆయనకి ఆన్సర్ చెప్పబోతున్నారని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది। రేపు తిరిగి తెలుగుదేశం పార్టీని కోవూరు నియోజకవర్గంలో గెలిపించబోతున్నాము, మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు రాబోతున్నారని ప్రజలందరూ కూడా క్లియర్ మ్యాండేట్ చెప్తున్నారు। ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తున్నారు, రేపు తెలుగుదేశం నాయుడు గారు రాబోతున్నారని మనకున్న సమాచారం ప్రకారము జగన్ మోహన్ రెడ్డి గారు నారా చంద్రరెడ్డి గారు అరెస్ట్ చేసి ఆయన మొహం మీద ఆయనే మట్టి చల్లుకున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు పైగా గెలుచుకుంటూ ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అలానే ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగస్వాములైన నాయకులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇతర గ్రామాల నుంచి సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరు కూడా పేరు పేరున ప్రతి అడుగు ప్రజల కోసం 28వ రోజు కార్యక్రమం ఈరోజు కొడలూరు మండలం తాటాకిల్ దిన్న పంచాయతీ, సౌత్ గన్నవరం పంచాయతీ, మిక్కిలిపేట పంచాయతీ, ఈ రెండు పంచాయతీలలో కూడా ఈరోజు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు త్వరలో పూర్తయిపోయింది. తాటాకిల్ దిన్న పంచాయతీ పూర్తయిపోయింది. ఇప్పుడు మిక్కిలిపేట పంచాయతీ కూడా తిరగడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వైషమ్యాలని ప్రజలకు వివరిస్తూ గత 5 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరిగింది, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు, రాబోయే రోజులు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి నేనేం చేస్తానని చెప్పి దినేష్ రెడ్డి గారు ప్రతి గడపకు కూడా తిరగడం జరుగుతూ ఉంది. తిరిగిన దగ్గర ప్రతి ఇంట్లో కూడా మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ విధంగా నష్టపోయాం అని చెప్పారా కానీ ఎవరు కూడా మాకు సంక్షేమ పథకాల వల్ల మేము కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నామని చెప్పి ఏ ఒక్క కుటుంబంలో కూడా చెప్పలేదు. గత 4 సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువుల కాడి నుంచి కరెంటు బిల్లులు అయితే ఏమి, గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి, అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి. ఒకవేళ మాకేదన్నా 10,000 రూపాయలు ఏదో ఒక పథకం ద్వారా సంవత్సరానికి వస్తే మా దగ్గర నుంచి నెలకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పన్నుల రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గత 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఎక్కడా ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్రమ అరెస్టుని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ వయసులో ఆయన ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ ఆయన జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇది రాబోయే రోజుల్లో దాని ప్రభావం ఏందో ఈ ప్రభుత్వాన్ని మేము చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. మరియు కాబోయే ఎమ్మెల్యే గారికి ఈ గ్రామ పంచాయతీ వివిధ గ్రామాల నుండి చరిత్రలో కూడా జరగ అటువంటి పనులు జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడైనా మంచి పనిగా ఒక రోడ్డు కానీ, ఒక బ్రిడ్జి కానీ, ఒక కాలువ కానీ, ఒక దొంగ కానీ ఎక్కడేటువంటి పాపను పోదా. కానీ గతంలో ఎక్కడ అయినా మా ఊళ్ళో వరకు ఒక ఎక్కడ 1-2 ప్రతి ఒక్కటి సిమెంట్, ఎక్కడ డ్రైనేజీలు, ఎక్కడ కాలువలు, ఎక్కడ బ్రిడ్జీలు, ఎక్కడ దొంగలు జరిగిన పనులు ఇటు చరిత్రలో జరగల. నేను 84 నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాను. కానీ 84 నుంచి మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప మిగతా ఇప్పుడు చేసిన పనులు ఒక్కటి కూడా లేవు. కానీ ఇంకేమైనా కొరవసరం ఉంటే దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మిగతా పనులు పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.